అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి ఎంటీఎస్ 2020 ఎగ్జామినేషన్ ఉంటుంది మనకు అక్టోబర్ 5వ తేదీ నుంచి స్టార్ట్ కాబోతుంది. దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేటువంటి విడుదల కావడం జరిగింది. మరి అయితే హాల్ టికెట్స్ అనేటువంటిది అందరికీ కూడా విడుదల అవ్వలేదండి, కేవలం కొందరికి మాత్రం విడుదలయ్యాయి ఈ రోజున, అంటే 1వ తేదీ. సో ఈ రోజు నుంచి హాల్ టికెట్స్ ఓపెన్ అయ్యాయి. సో ఎగ్జామ్ డేట్కి 4 రోజుల ముందు మీ యొక్క హాల్ టికెట్ ఓపెన్ అవుతుందండి. సో ఆల్రెడీగా మీ యొక్క ఎగ్జామ్ డేట్ ఏంటనేది మీకు తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళు ఏం లేదు, జస్ట్ ఇక్కడ నో యువర్ రోల్ నెంబర్ టైమ్ డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఎస్ఎస్ఎస్ఆర్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో. నేను ఈ లింక్స్ అనేటువంటిది ఎగ్జామినేషన్ డేట్ కనుక్కోవడానికి అలాగే ఎగ్జామినేషన్ హాల్ టికెట్ సంబంధించి డౌన్లోడ్ చేసుకునే లింక్ కింద ఇస్తాను. దాంతోపాటుగా ఇప్పటివరకు ఇంకా మీ అప్లికేషన్ స్టేటస్ కూడా చూసుకునే వాళ్ళ లింక్ కూడా ఇస్తానండి. సో ఆ 3 లింకుల ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందో లేదో తెలుసుకోండి. యాక్సెప్ట్ అయితే మీ ఎగ్జామ్ డేట్ తెలుసుకోండి. అక్కడ నుంచి ఎగ్జామ్ డేట్ నుంచి 4 రోజుల ముందు మీ హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ మీ ఎగ్జామినేషన్ స్టేటస్ తెలుసుకోవడం అంటే మీ యొక్క ఎగ్జామ్ డేట్ తెలుసుకోవడానికి లింక్ యూజ్ చేసి, సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ ఐడి లేదా డేట్ ఆఫ్ బర్త్ లేదంటే మీ యొక్క నేమ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యూజ్ చేసైనా సరే మీరు ఇక్కడ మీ యొక్క ఎగ్జామ్ డేట్ తెలుసుకోవచ్చు. మరి ఇక్కడ ఎగ్జామినేషన్ డేట్ అనేటువంటిది తెలుసుకున్న తర్వాత మీ యొక్క హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ అవుతుందంటే, యాక్చువల్ ఎగ్జిస్ ఎగ్జామినేషన్స్ అనేటువంటిది 5 నుంచి 25 తేదీ వరకు అని చెప్పారు అక్టోబర్లో. కాకుండా కొన్ని కారణాల వల్ల అవి 2 నవంబర్ వరకు కొనసాగించడం జరుగుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని చూసుకున్నట్టయితే మనకు 5వ తేదీ ఎగ్జామ్ అంటే ఫస్ట్ రోజు ఉన్న వాళ్ళకు ఈ రోజు నుంచి ఆల్రెడీ ఓపెన్ అయిపోయి హాల్ టికెట్స్ మీరు 5వ తేదీ వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జామ్ రోజు ఆ రోజు కాబట్టి మ్యాక్సిమం అప్పటి వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా 6వ తేదీ మీకు ఓపెన్ అయినా కూడా మీకు ఫలితం ఉంటుందంటే మీ ఎగ్జామ్ అయ్యేటప్పుడు అవసరం లేదు కాబట్టి వాళ్ళు కూడా డిలేట్ చేస్తారు. ఎందుకంటే 5వ తేదీ నేను మీకు ఎగ్జామ్ ఉన్నప్పుడు 5వ తేదీ లోపలే మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ అటెండ్ అవ్వాలి. ఇంకా 6వ తేదీ ఇంకా ఎగ్జామ్ ఇవ్వడాక మీకు హాల్ టికెట్ ఏం పని, కాబట్టి తీసేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ 5వ తేదీ నుంచి ఇక్కడ చూసుకోవచ్చు మీకు 5వ తేదీన వాళ్ళకి ఎప్పటి నుంచి, 6వ తేదీన వాళ్ళకి 2వ తేదీ, 7వ తేదీన వాళ్ళకి 3వ తేదీ, 8వ తేదీన వాళ్ళకి 4వ తేదీ, 11వ వాళ్ళకి 7, అలా మీ ఎగ్జామ్ డేట్కి 4 రోజుల ముందు మీకు తెలియదు. 4 రోజుల ముందు లెక్క కట్టుకోవడం ఇబ్బంది అనుకుంటే ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో కంపల్సరీగా మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకుని వెళ్ళాలి. అందులో మీ నేమ్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎగ్జాక్ట్గా మీరు ఎవరు హాల్ టికెట్ ఏ విధంగా ఉంటుందో అలాగే ఉండాలి, లేదంటే మిమ్మల్ని ఎట్టి పరిస్థితులు కూడా అలౌ చేయరు. సో అర్థమవుతుందా? మీ యొక్క ఎగ్జామినేషన్ డేట్ తెలుసుకోవడానికి ఈ లింక్ అయితే యూజ్ చేయండి. మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ యూజ్ చేసైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మీ రోల్ నెంబర్ ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. ఎలా తెలుస్తుందంటే ఈ ముందు ఏదైతే లింక్ ఇచ్చామో ఎగ్జామ్ డేటు రోల్ నెంబర్ తెలుసుకోవడానికి ఆ లింక్ ద్వారా అలా అయినా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మీ నేమ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యూజ్ చేసైనా సరే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీ హాల్ టికెట్తో పాటు లాస్ట్ పేజీలో COVID-19 సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనే ఒకటి ఉంటుంది. సో కాబట్టి మీరు కంపల్సరీగా కూడా అవి కూడా ప్రింట్ తీసుకోండి. ఇన్స్ట్రక్షన్స్ లేకుండా పర్లేదు, కానీ COVID-19 సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డీటెయిల్స్ కనిపించడానికి ఫస్ట్ పేజు, తర్వాత లాస్ట్ పేజ్లో ఉన్నటువంటి COVID-19 సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మీరు అవైతే డౌన్లోడ్ చేసుకోండి. సో అర్థమవుతుందా? సో COVID-19 ఫామ్ ఎందుకు అనుకుని వెళ్ళారనుకుంటే అక్కడ మళ్ళీ ఇబ్బంది పడతారు. సెంటర్ దగ్గర నెట్ సెంటర్లు ఉంటే త్వరగా ప్రింట్ తీసుకోవచ్చు, లేదంటే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆ టైంలో. కాబట్టి మీరు ఫొటోస్, సో ఒక 2 పాస్ఫోటోలు, సో మీరు అప్లికేషన్లు ఇచ్చినటువంటి కానీ లేటెస్ట్ కానీ తీసుకొని వెళ్ళండి. సో 2 పాస్ఫోటోలు తీసుకొని వెళ్ళండి. దాంతోపాటుగా మీ హాల్ టికెట్, మీ ఒరిజినల్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, దాంతోపాటుగా COVID-19 సెలబ్రేషన్ ఫామ్స్, తర్వాత పెన్ అంటే వాళ్ళు ఇవ్వచ్చు, లేదంటే మీరైనా తీసుకొని వెళ్ళండి జాగ్రత్తకు. సో కరోనా కాబట్టి కొన్ని చోట్ల ఇస్తున్నాను, కొన్ని చోట్ల ఇవ్వట్లేదు. సో 1వ తేదీ నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో ఆల్ ద బెస్ట్ అండి ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళందరూ కూడా. సో ఈ పాటుగా మన యొక్క ఛానల్లో మ్యాథ్స్ క్లాసెస్ అనేటువంటిది అప్లోడ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఫ్రీ క్లాసెస్ కూడా తీసుకొచ్చాం. సో ఈ టైంలో ఇంకా కేవలం 4 రోజులు ఉంది. ఎవరైనా కూడా పర్చేజ్ చేయాలనుకున్నట్టయితే వీడియో కింద దృశ్యంలో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకొని పర్చేజ్ చేయండి మ్యాథ్స్ క్లాసెస్. సో అర్థమవుతుందా? సో 100 రూపీసే. సో ఇంకా లాస్ట్ మూమెంట్లో ఎందుకు అనుకున్న వాళ్ళు, సో అది మీ ఇష్టం అండి. సో ఈ టైంలో మీరు మ్యాక్సిమం రిఫర్ చేయడం అంటే మీరు చదివినటువంటి దాన్ని రివిజన్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో కరెంట్ అఫైర్స్ వచ్చేసి మీరు ముఖ్యంగా నేను చెప్తున్నంత వరకు గుర్తుపెట్టుకోండి, సో ఫిబ్రవరి మార్చ్ అండి. సో ఈ 2 నెలలు మాత్రం ఏ ఒక్క కరెంట్ అఫైర్ మిస్ అవ్వద్దు ఫిబ్రవరి మార్చ్కి సంబంధించి. సో ఫిబ్రవరి 2021, మార్చ్ 2021. సో మీరు ఏవి చదువుకోకుండా మెయిన్గా ఈ 2 మాత్రం చదవండి మెయిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వండి, సో ఫిబ్రవరి మార్చ్ అండి. సో త్వరలోనే వీలైతే మీకు అన్అకాడమీ నుంచి క్లాసెస్ కూడా వస్తాయి కరెంట్ అఫైర్స్ సంబంధించి. సో నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక ఛానల్ లింక్ ఇస్తానండి. సో అన్అకాడమీ వాళ్ళు ఎస్ఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ చేస్తారు, అంటే ఎస్ఎస్సి రైల్వే బ్యాంకింగ్కి ఒక ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది తెలుగులో. సో నా ఛానల్ అందులో నా ఇంటర్వ్యూ కూడా ఆల్రెడీ జరిగింది. సో నేను కూడా అందులో ఎడ్యుకేటెడ్గా మీకు పరిచయం అయితే కాబోతున్నాను. ఆల్రెడీ డెమో కూడా ఆల్రెడీ మీకు వచ్చింటుంది. సో వైఫై స్టడీ ఛానల్లో మీకు మెయిన్ ఛానల్లో అక్కడ పెట్టడం జరిగింది. సో డేట్ అనేటువంటిది ఇంకా మాకు కూడా రాలేదు అప్డేట్ అండి. సో వీలైన త్వరలో మీకు 5వ తేదీ లోపల ఏమన్నా కూడా మన ఇన్ఫర్మేషన్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మ్యారథాన్ క్లాసెస్ నిర్వహిస్తాను. నేను కరెంట్ అఫైర్స్గా నేను అక్కడ చెప్పడం జరుగుతుంది. మీకు అన్ని ఫ్యాకల్టీలు అక్కడ వస్తారు. సో మీకు అన్ని ఫ్రీగానే క్లాసెస్ లభిస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో,
తర్వాత మీకు కొన్ని క్లాసెస్ అంటే ఫర్దర్గా జీడి కానీ సిజిఎల్ సిహెచ్ఎస్ అలాంటి వాటికి పెయిడ్ క్లాసెస్ కూడా వస్తాయి, ఫ్రీతో పాటు పెయిడ్ కూడా ఉంటాయి. సో రెండు కూడా వినియోగించుకోవచ్చు కావాలనుకునే వాళ్ళు. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా నేను మళ్ళీ చెప్తాను. సో ఇప్పుడైతే ఇంకా లేదు మనకు ప్రస్తుతానికి. సో 5వ తేదీ లోపల మనకు క్లాసెస్ స్టార్ట్ చేస్తే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అఫైర్స్ మ్యారథాన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. సో ఎవరైతే ఎస్ఎస్సి ఎండిఎస్ రాయబోతున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. సో కాబట్టి అలాగే దాంతోపాటుగా జీకే క్లాసెస్ కానీ రీజనింగ్ అర్థమెటిక్ అన్ని క్లాసెస్ కూడా మొదలవుతాయండి ఆ ఛానల్లో. సో కాబట్టి ఆ ఛానల్ని లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు. సో అందులో కూడా నేను ఒక ఎడ్యుకేటర్ని. సో నేను మీకు అక్కడ కరెంట్ అఫైర్స్ అంటుంటే చెప్పబోతున్నాను. సో అర్థమవుతుందా? తెలుగులో చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాయడానికి అనే ఉద్దేశంతో మొదటిసారిగా అన్ అకాడమీ నుంచి మీకు ఇక్కడ తీసుకొని రావడం జరుగుతుంది. తెలుగులో క్లాసెస్ అనేటువంటిది రైల్వే కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, బ్యాంకింగ్ సంబంధించి కావచ్చు. సో ఛానల్ అయితే కొత్తగా ఓపెన్ అయింది. మీకు అందులో క్లాసెస్ అనేటువంటిది సూన్ మీకు ఈ వీక్లోనే మ్యాక్సిమం లేదా నెక్స్ట్ వీక్ మండే నుంచి అన్నా కూడా క్లాసెస్ అయితే వస్తాయి. యాక్చువల్గా అయితే 1వ తేదీ రోజు నుంచే స్టార్ట్ కావాల్సింది, కొన్ని కారణాల వల్ల అవి ఇంకా మనకు కొద్దిగా పోస్ట్పోన్ అయితే కావడం జరిగిందండి. సో కాబట్టి తప్పకుండా ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు అందులో క్లాసెస్ అయితే వస్తాయి. సో ఇప్పుడు మీరు ఈ యొక్క ఎస్ఎస్సి ఎండిఎస్కి ఉపయోగపడిపోయిన రాబోయేటువంటి జీడీ కానీ నెక్స్ట్ రాబోయేటువంటి ఫేస్ 9కి సంబంధించి కానీ ఇలా చాలా నోటిఫికేషన్స్ అందులో క్లాసెస్ అని ఉంటుంది మీకు యూజ్ అయితే అవుతాయి. అలాగే రైల్వే గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ సిబిటి గ్రూప్ కానీ అన్నీ కూడా మీకు అందులో క్లాసెస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ ఛానల్ లింక్ ఇస్తాను, అక్కడ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పకుండా కూడా. సో ఇదండి ఎస్ఎస్సి ఎండిఎస్ ఎగ్జామినేషన్ సంబంధించి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే విధానం. అలాగే ఎగ్జామ్ ఉన్నవా ఎవరైతే ఎగ్జామినేషన్ 5వ తేదీ ఉంటుందో సో వాళ్ళందరూ కూడా ఈరోజు నుంచి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీ ఎగ్జామ్ డేట్కి 4 రోజులు ముందండి. సో మళ్ళీ నా హాల్ టికెట్ ఓపెన్ అవ్వలేదని మాత్రం అనుకోకండి. మీ ఎగ్జామ్ డేట్ ఎలా తెలుసుకోవాలనుకుంటే అది కూడా లింక్ ఇస్తాను, అక్కడ నుంచి తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎగ్జామ్ డేట్ తెలుసుకోవడానికి కూడా మీకు అక్కడ ఎర్రర్ వస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అందులో తెలుసుకోండి. ఫోటో మీద డేట్ లేని వాళ్ళు 100% అప్లికేషన్ రిజెక్ట్ అయిపోయి ఉంటుంది, అందులో డౌట్ లేదు. సో కాబట్టి అలాంటి వాళ్ళకి ఇంకా అప్లికేషన్ యాక్సెప్ట్ అయినప్పుడు ఎగ్జామ్ డేట్ రాదు, హాల్ టికెట్ కూడా రాదు, కాబట్టి నో ప్రాబ్లం. సో మీరు మళ్ళీ కూడా అలాంటి మళ్ళీ ఎలా పొందాలి, ఎలా అప్లికేషన్ యాక్సెప్ట్ చేసుకోవాలంటువంటి కథలు అంటే ఇక్కడ ఏముండవు. సో ఇంకా మీరు ఒకసారి వాళ్ళు చెప్పిన రూల్స్ పాటించకుండా అప్లై చేసినప్పుడు ఇంకా వాళ్ళు కూడా మీ మాట అయితే వినరు, ఎందుకంటే వాళ్ళు అప్లై చేసినప్పుడే మీ చెప్పారు హాల్ టికెట్ మీద సారీ ఫోటో మీద డేట్ ఉండాలని. అది మీరు అప్పుడు పాటించినప్పుడు ఇప్పుడు మళ్ళీ రిప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే వాళ్ళకి చాలా క్లారిటీకి ఇవ్వడం జరిగింది కాబట్టి అది మీరు పట్టించుకోకుండా మీరు అప్లై చేస్తుంటారు. అంటే మీకు కూడా సరిగా తెలియస్తున్నది, మీరు బయట నెట్ సెంటర్లో అప్లై చేస్తుంటారు, వాళ్ళకు సరిగా తెలియక వాళ్ళు ఏదో అప్లై చేయాలని చేసినట్టు చేస్తుంటారు. కాబట్టి ముఖ్యంగా ఎక్కడ తప్పు జరిగిందో తెలియదు, కానీ మొత్తానికి అయితే లాస్ అయ్యారు మాత్రం మీరే ఆ ఫోటో మీద డేట్ ఎక్కిపోవడం వల్ల. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే అప్లై చేసేటప్పుడు మ్యాక్సిమం మీరు దగ్గరుండి అప్లై చేయండి. ఒకసారి మీరు నోటిఫికేషన్ అయితే చదవండి, లేదంటే వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి నోటిఫికేషన్ రాగానే ఏ విధంగా అప్లై చేయాలి, ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయని. సో నేను కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు అలా వీడియోస్ చూసినా కూడా మీకు కంపల్సరీగా కూడా ఫోటో మీద డేట్ వేయాలనేటువంటి విషయం అనేటువంటిది మీకు తెలుస్తూ ఉంటుంది. సో అర్థమవుతుందా? సో ప్రజెంట్ ఫేస్ 9 సంబంధించిన నోటిఫికేషన్ అవైలబుల్గా ఉంది. సో ఎవరైనా కూడా అప్లై చేయాలనుకుంటే చేయొచ్చు. సో 10th ఇంటర్ డిగ్రీ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు. అకుంటే ప్రతి దానికి కూడా కొన్ని సపరేట్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి 10th ఇంటర్ డిగ్రీతో పాటు, కొన్ని వాటికి సింగిల్గా 10th ఇంటర్ డిగ్రీ కూడా ఉంటాయి. ఒకసారి మీరు చెక్ చేసుకొని మీరు అప్లై అయ్యండి. ఆ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు నేను ఆల్రెడీ చేయడం జరిగింది ఫేస్ 9 సంబంధించిన నోటిఫికేషన్ గురించి. దానికి సంబంధించి కూడా మీరు వీడియో చూడాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ అన్ని చూడండి. అర్థమవుతుందా? సో ఇదండి ఎస్ఎస్సి ఎండిఎస్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే కొత్తగా ఛానల్ సంబంధించిన అప్డేట్, అలాగే ఫేస్ 9 సంబంధించి కొత్త నోటిఫికేషన్ వచ్చింది అది కూడా అప్లై చేసుకున్న వాళ్ళు చేసుకోండి. జీడీకి సంబంధించిన క్లాసెస్ కూడా మనకు వస్తాయి త్వరలోనే. సో అర్థమైందా? సో ఇంతవరకు సెలవు అండి. సో నిశ్చల మనకు వెళ్దాం, అందరికీ సెలవు. జై హింద్.